Subscribe to Color Frames. పదహారవ ఎడిషన్ ఐపీఎల్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మార్చి ముప్పై ఒకటిన భారీ స్థాయిలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో అన్ని జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి ఇక ఈ సీజన్లో దుమ్ము రేపే భారత ప్లేయర్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ఇక అంచనా ప్రకారం ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసే సత్తా ఉన్న ప్లేయర్స్ విషయానికి వస్తే లిస్టు చాలా పెద్దగానే ఉంది ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు టీ ట్వంటీ స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ ప్లేయర్ రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో భారీగా పరుగులు రాబట్టే ఛాన్స్ ఉంది గత ఏడాది ఎనిమిది మ్యాచ్లు ఆడిన సూర్య మూడు వందల మూడు పరుగులు చేశాడు ట్వంటీలో అతను భీకర ఫామ్లో ఉన్నాడు దాంతో రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో సూర్య పరుగుల వరద పారించే ఛాన్స్ ఉంది ముంబై ఇండియన్స్ కూడా సూర్యకుమార్ మీద చాలా అంచనాలు పెట్టుకుంది ఇక మరో ప్లేయర్ ఎంఎస్ ధోని మహికి ఇదే చివరి ఐపీఎల్ దాంతో అతను బ్యాటింగ్లో దుమ్ము రేపాలని చూస్తున్నాడు ఇప్పటికే ప్రాక్టీస్లో భారీ సిక్స్లతో విరుచుకుపడుతున్నాడు అదే స్టైల్లో రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో కూడా భారీ ఇన్నింగ్స్లో ఆడాలని చూస్తున్నాడు గత ఏడాది ఒక మోస్తరుగా పరుగులు చేశాడు పద్నాలుగు మ్యాచ్ల్లో రెండు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఈ సీజన్లో ఖచ్చితంగా ధోని భారీ స్థాయిలో పరుగులు చేసే ఛాన్స్ ఉంది ఇక మరో ప్లేయర్ కోహ్లీ బోర్డర్ గవ స్కర్ ట్రోఫీలో చివరి టెస్టులో భారీ శతకం చేశాడు రెండు వేల ఇరవై మూడులో మంచి ఫామ్లో ఉన్నాడు ఇక ఐపీఎల్ అంటే భారీగా పరుగులు చేస్తాడు కోహ్లీ గత ఏడాది కూడా రాణించాడు గత ఏడాది పదహారు మ్యాచ్ల్లో మూడు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు ఈ ఏడాది కూడా అతను దుమ్ము తెప్పే ఛాన్స్ ఉంది కోహ్లీ భారీగా పరుగులు చేయడం ఆర్సీబీకి కూడా అవసరం ఆ జట్టు టోర్నీలో కోహ్లీ నిలబడి భారీ ఇన్నింగ్స్లో ఆడాలి ఇక రెండు వేల ఇరవై మూడులో భారీగా పరుగులు చేసే స్టామినా ఉన్న మరో ప్లేయర్ రోహిత్ శర్మ ఇప్పటికే ఐదు సార్లు ముంబై ఇండియన్స్ కు టైటిల్ అందించిన రోహిత్ శర్మ మరోసారి కప్ అందించడానికి రెడీ అయ్యాడు పదహారు సీజన్లో భారీగా పరుగులు చేయడానికి సిద్ధమయ్యాడు గత ఏడాది పదహారు మ్యాచ్ల్లో రెండు వందల అరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అతనితో పాటు జట్టు కూడా విఫలం అవడంతో ముంబై ఘోరంగా ఓడింది కానీ ఈ ఏడాది రోహిత్ భారీ స్థాయిలో పరుగులు చేసే ఛాన్స్ ఉంది కనీసం నాలుగు వందలకు పైగా పరుగులు చేసే ఛాన్స్ ఉంది ఇక మరో బ్యాటర్ సుబ్బాన్ గిల్ టీమిండియాలో అన్ని ఫార్మెట్లలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఏకైక ప్లేయర్ గిల్ గత ఏడాది కూడా గుజరాత్ టైటన్స్ కప్పు కొట్టడంలో గిల్ ముఖ్య పాత్ర వహించాడు గత ఏడాది పదహారు మ్యాచ్ ఆడిన గిల్ నాలుగు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఈ ఏడాది అంతకు మించి రాణించే ఛాన్స్ ఉంది సెంచరీ చేసే ఛాన్స్ కూడా ఉంది గిల్ భారీ స్కోర్లు నమోదు చేసి